వర్క్ ఫ్రమ్ హోమ్, డేటా ఎంట్రీ జాబ్స్, డైలీ 2 to 3 hours వర్క్ చేయండి, ఎర్న్ 2 to 3K పర్ డే. సో నెలకు 50K నుంచి 1 lakh వరకు ఎర్న్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో కాల్ టు దిస్ నెంబర్ ఆర్ వాట్సాప్. ఇలా చాలా యాడ్లు చూసే ఉంటారు అండ్ చాలామంది మీకు వాట్సాప్లో సెండ్ చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్స్లో, ఫేస్బుక్స్లో. ఇలా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం, జాబ్స్ కోసం కావాలని మీరు కూడా చాలా ప్రయత్నాలు చేసే ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకే ఈ వీడియో అన్నమాట. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అలాంటి జాబ్స్ వలన మనకు వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, ఇలాంటివి కూడా మీరు తెలుసుకోవాలి. డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. నా లైఫ్లో జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఓకే, సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పౌని రిచెస్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, డేటా ఎంట్రీ జాబ్స్, పేస్ట్, కాపీ పేస్ట్. సో మీరు ఏం వర్క్ చేయక్కల, డైలీ ప్యాకేజింగ్ జాబ్స్, ఇట్లా చాలా వరకు మనకి యూట్యూబ్స్లోను, ఫేస్బుక్స్లోను, ఇన్స్టాగ్రామ్స్లోను, వాట్సాప్ మెసేజెస్లోను చాలా మంది దగ్గర మనం చూస్తూనే ఉంటున్నాము. అవి 100% జెన్యూన్ అయితే కాదండి. అసలు అలాంటి జాబ్స్ అనేవి ఎక్కడా ఉండనే ఉండవు. వీడియోస్ చూస్తే మనీ వస్తాయి, యాడ్స్ చూస్తే మనీ వస్తాయి, పలానా కొన్ని వాళ్ళు కొన్ని స్టేటస్లు పెట్టుకుంటే మనీ వస్తాయి, ఇలా చాలామంది మనకి చెప్తూ ఉంటారు. వాళ్ళకి డబ్బులు వచ్చాయంటారు, కొంతమందికి రాలేదంటారు, కొంతమంది లక్షలు సంపాదించామంటారు. ఇలాంటి అన్నీ కూడా 100% సేఫ్ కాదు అండ్ డబ్బులు కూడా రావు. ఒకటి గుర్తుంచుకోండి, మీతో సంబంధం లేకుండా, మీరేమీ చేయకుండా ఫ్రీగా వేలకు వేలు, లక్షలు ఇవ్వటానికి ఎవరు ముందుకు వస్తారు చెప్పండి? ఎవ్వరూ రారు కదా. కష్టపడితేనే రూపాయి వస్తుంది. ఆ కష్టం అనేది మనం పడకుండా రూపాయి ఎలా వస్తుంది? ఎవరు ఇస్తారు? కష్టపడితేనే రూపాయి ఇవ్వట్లేదు కొంతమంది. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో మనం చూస్తున్నాం అలాంటిది. కష్టపడకుండా డబ్బులు ఎలా వస్తాయి? అస్సలు రానే రావు. అలాంటి వాటిని అస్సలు నమ్మద్దు. సో నా లైఫ్లో నేను చూసిన ఎక్స్పీరియన్సెస్ కొన్ని. నేను డిగ్రీలో ఉన్నప్పుడు జాబ్స్ చేయాలని, ఎంతో కొంత పార్ట్ టైం కింద ఎర్న్ చేయాలని చాలా వరకు సర్చ్ చేసేదాన్ని. సో అలా సర్చ్ చేస్తుండగా నేను నా ఫ్రెండ్ పేపర్లో ఒక యాడ్ చూసాం. సో అప్పుడు నాకు తెలుసు క్లాసిఫైడ్స్ ఈనాడులో కొన్ని జాబ్స్ అనేవి వేస్తూ ఉంటారు, వాటిని కాంటాక్ట్ అవ్వచ్చు, ఏదో ఒక జాబ్ వస్తుంది చెయ్యొచ్చు. సో మనం కూడా ఫ్యామిలీకి ఎంతో కొంత హెల్ప్ అవ్వచ్చు. సో వీఆర్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎందుకంటే అటు పైకి వెళ్ళలేము, ఇటు కిందకి రాలేము. ఎంతో కొంత సంపాదించాలన్న ఒక ఆశ అయితే ఎక్కువ ఉండేదన్నమాట. సో అలా నేను సర్చ్ చేసినప్పుడు ఒక జాబ్ అయితే కంప్లీట్గా వీక్లీ డైలీ వేసేవాళ్ళు అనమాట ఆ యాడ్. ఆ యాడ్ ఏంటంటే వాంటెడ్ సూపర్వైజర్లు, ఇన్ఛార్జెస్, హౌస్ కీపర్స్, ఆయాలు, క్యాష్ కండక్ట్ చేసేవాళ్ళు, క్యాష్ కౌంటర్స్ దగ్గర ఉండాల్సిన వాళ్ళు, రిసెప్షనిస్టులు, సూపర్వైజర్స్, క్వాలిఫికేషన్ 10th ఇంటర్, డిగ్రీ కూడా కాదు 10th ఇంటర్ అయితే చాలు. శాలరీ వచ్చేసి 18,500 నుంచి 22,500. ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. జాబ్ అయితే టైటిల్ ఇట్లా ఉండేది. సో ఈ యాడ్ అనేది కనీసం 3-4 ఇచ్చేవాళ్ళు పేపర్లో. అంటే ఒకే పర్సన్ 4 యాడ్లు ఇచ్చేవాళ్ళు లేదో తెలియదు, కానీ ఆ ఒకే యాడ్, ఒకే మ్యాటర్ 4 యాడ్స్ అయితే ఉండేవి. దాంతోపాటు ఫోన్ నెంబర్స్ మళ్ళీ డిఫరెంట్ అనమాట. ఫోన్ నెంబర్స్ 4 రకాలుగా నెంబర్స్ అనేది ఉండేది. సో డైలీ వచ్చేది, డైలీ. ఇప్పటికీ వస్తుంది అదే యాడ్. ఇప్పటికీ అదే యాడ్ నేను ఈనాడులో చూస్తూనే ఉంటున్నాను. ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు అలా యాడ్ ఇచ్చేవాళ్ళు. సో దానికి కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మన డీటెయిల్స్ అడుగుతారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మీరు ఇంటర్ కంప్లీట్ అయిందా, అదైందా, ఇదైందా, ఓకే జాబ్ అయితే ఇదండి, మీకు మీ క్వాలిఫికేషన్కి సూపర్వైజర్గా మీరు సెలెక్ట్ అయ్యారు, మీకు సూపర్వైజర్ పొజిషన్ ఇస్తాం, మీ శాలరీ వచ్చేసి 18,500 ఉంటుంది అండ్ మీకు ఇన్సెంటివ్స్ ఇంకొక 2,000, టోటల్ 20,000 వస్తాయన్నమాట. అండ్ దీంతోపాటు మీకు ఐడి కార్డు ఇవ్వాలి, అది ఇది, మీకు అకామిడేషన్ కూడా మేమే ఇస్తాము, ఇంకా మీరు వచ్చి పని చేసుకోవడమే, అది ఇది అని. మా కంపెనీ వచ్చేసి కోకో కోలా కంపెనీయో, కుర్కురే కంపెనీయో, ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. నేమ్ మెయిన్ ఇయే యూజ్ చేసేవాళ్ళు అనమాట.
నీకు మీకు ఐడి కార్డు అండ్ మీ వెరీ మీకు మీకు యూనిఫామ్కి నూను మీ ఐడి కార్డుకి సంబంధించి మీరు మనీ అయితే రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంటుందండి. 1000 రూపీస్ మీరు పే చేయాలి అన్నారు. సో 1000 రూపీస్ అకౌంట్ డీటెయిల్స్ పెడతామండి, దానికి వెయ్యండి. అది వేసిన తర్వాత మీ ఇంటి అడ్రస్కి మీకు పంపిస్తాము మీకు ఐడి కార్డు యూనిఫాము. సో అది వేసుకొని మీరు ఇంటర్వ్యూకి రావాలి అని చెప్పి చెప్పారనమాట. సో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఏది నిజమో జెన్యున్ అని అనుకుంటారు ఎవరైనా కదా. సో జెన్యున్ అని అనుకున్నాను, ఆ వయసుకి అది జెన్యున్ అని నేను అనుకున్నాను అనమాట. బట్ ఎక్కడో తంతుంది ఇది, ఎందుకో కాదేమో కాదేమో నిజం కాదేమో. సరే వస్తే హ్యాపీ, రాకపోతే 1000 రూపాయలు పోతాయి, చూద్దాం ఒక అనుభవం అవుతుంది కదా అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ని నొప్పించి, పాప నా ఫ్రెండ్ చెప్తూనే ఉన్నావు అన్నీ నిజాలు కాదు అబద్ధాలు వద్దులే ఎందుకు 1000 రూపీస్ వేస్ట్ అయిపోతాయి అది ఇది అని చెప్తే, లేదు లేదు వస్తే మనకి జాబ్ వచ్చింది కదా మన ఫ్యామిలీకి హెల్ప్ అవుతాం కదా అని చెప్పేసి నా 1000 తని 1000 2000 మేము వాళ్ళకి అకౌంట్ డీటెయిల్స్కి వేసామన్నమాట. వేసిన తర్వాత అప్పటికీ మాది కొంచెం టైం అనేది ఎక్కువ ప్రొలాంగ్ అవుతుంది, అవుతున్నా కూడా వాళ్ళు ఫోన్లు చేసి ఏమండి టైం అయిపోతుంది లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయి లిమిటెడ్ పీపుల్ ఉన్నారు తొందరగా వేయండి అని చెప్పినప్పుడు కూడా నాకు అర్థం కాదు సరేలే అని చెప్పేసి ఇంకా మాకు నియర్లో ఆంధ్రా బ్యాంక్, అప్పట్లో ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అప్పట్లో ఆంధ్రా బ్యాంక్ కదా. సో ఆంధ్రా బ్యాంక్ వెళ్ళి వాళ్ళకి అకౌంట్లో వేసామన్నమాట వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్. అది అతనిది హైదరాబాద్ అనుకుంటా ఓనర్ది, మేము ఆ అకౌంట్ డీటెయిల్స్ది వేసాము. అయిపోయింది, వేసిన ఒక 1 అవర్ తర్వాత నుంచి వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్. మేము అమౌంట్ వేసామని చెప్పాము, వాళ్ళు కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత 1 అవర్ దగ్గర నుంచి వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్. సో అప్పటి నుంచి కంటిన్యూగా 2 to 3 days 4 days కంటిన్యూగా ఫోన్ కొడుతూనే ఉన్నాను, స్విచ్ ఆఫ్. నా టైం వేస్ట్, నా ఫోన్ కాల్ వేస్ట్ వాళ్ళతో మాట్లాడి. అప్పట్లో ఏంటంటే మనకి ఇలాంటి అన్లిమిటెడ్ ప్యాక్స్ ఉండేవి కాదు, 20 రూపీస్ కార్డ్స్ ఉండేవి, అవి మనం స్క్రాచ్ చేసుకొని బ్యాలెన్స్ వేసుకోవాలన్నమాట. సో అట్లా 20 రూపీస్ చిన్న నోకియా ఫోన్లో వేసుకొని అట్లా చేస్తూ బ్యాలెన్స్లు మాట్లాడుతూ అట్లా వేసేదన్నమాట. సో వాళ్ళు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వచ్చింది. సో నాకు అర్థం కాల, ఏదో ఒకటి చేయాలి, నా అమౌంట్ అయితే నాకు వెనక్కి రావాలి, నేనైతే వదిలేదు లేదు అని చెప్పేసి చాలా బాధ వచ్చేసింది. ఆ బాధలో కోపం కూడా వస్తుంది, ఏదో ఒకటి చేయాలి ఎట్లాగైనా కనుక్కోవాలని చెప్పి. సో నేనేం చేశానంటే బ్యాంక్ వెళ్ళామన్నమాట. బ్యాంక్ వెళ్తే అక్కడ ఒక మేడం ఉన్నారు, అప్పుడు మేము చదువుకునేటప్పుడు డిగ్రీ మా యూనిఫామ్ చూసి ఈ యూనిఫామ్ ఎక్కడదమ్మా మీరు ఏ కాలేజ్లో చదువుతారో అది ఇది అని ఒక మేడం అడిగింది, బ్యాంక్లో పనిచేసే ఒక మేడము. సో తను అడిగినప్పుడు చెప్పాం ఇలా పలానా కాలేజ్ మేడం అది ఇది అని చెప్తే, అవునా బాగుందమ్మా మీ యూనిఫామ్ అని నవ్వుతూ మాట్లాడింది. తను నవ్వుతూ మాట్లాడింది కదా అని నా ప్రాబ్లం చెప్పాను, మేడం ఇలా మేము ఒకరికి మనీ వేసాము వాళ్ళు జాబ్ ఇస్తామన్నారు మళ్ళీ ఫోన్ ఎత్తట్లేదు, అయ్యో ఎందుకమ్మా అట్లా వేశారు, ఇప్పుడు అలాంటివి చాలా జరుగుతున్నాయి అసలు ఎవరిని నమ్మకూడదు అవన్నీ ఫేక్ అమ్మా ఎవరైనా ఎందుకు ఇస్తారు అట్లా మీరు నమ్మద్దు ఇంకెప్పుడు అలా పేపర్లో చూసి ఎప్పుడు చేయొద్దు అని చెప్పి చెప్పారనమాట. సరే మేడం ఓకే వేయము కానీ ఇప్పుడు నాకు ఆ మనీ రావాలి ఎట్లా మేడం అంటే, సరే మీరు అకౌంట్కి డబ్బులు వేసారు అన్నారు కదా అకౌంట్ డీటెయిల్స్ చెప్పు వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ నేను కనుక్కుంటానని చెప్పి చెప్పింది మేడం. చెప్తే సరే మేడం ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇది తన పేరు ఇది అని చెప్పి చెక్ చేసింది. సో సిస్టంలో చెక్ చేస్తే యాక్చువల్లీ అట్లా బ్యాంకు ఒకళ్ళ డీటెయిల్స్ ఎవరికి వేసామనేది ఎప్పుడు చెప్పకూడదమ్మా బ్యాంక్స్, ఇంకా మీరు అడుగుతున్నారు కదా పాపం అని చెప్పి నేను ఇస్తున్నాను సో ఇది ఎవరికి చెప్పొద్దమ్మా అని చెప్పి చెప్పారు. తప్పకుండా మేడం ఎవరికి చెప్పండి మీరు చెప్పండి ప్లీజ్ మేడం అంటే ఆ మేడం నెంబర్ ఇచ్చారు. వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశా, ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేశాడు, నేను పలానా దానికి మీకు మనీ వేశాను పిచ్చి పిచ్చిగా ఉందా అని పిచ్చా బూతులు తిట్టామన్నమాట. సో మర్యాదగా మా అకౌంట్కి ఇది నా అకౌంట్ నెంబరు, నువ్వు మర్యాదగా మా డబ్బులు మాకు రిటర్న్ వేస్తావా లేదా, వేయకపోతే మాత్రం మంచిగా ఉండదు, ఈ రికార్డింగ్ అంతా తీసుకెళ్ళి నేను సిటీ కేబుల్, అప్పట్లో సిటీ కేబుల్ బాగా ఫేమస్, అసలు మన న్యూస్ ఏదైనా షేర్ చేయాలంటే సిటీ కేబుల్ అనమాట. సో సిటీ కేబుల్లో నేను వేస్తాను, హైదరాబాద్లో నువ్వు ఎక్కడున్నా నీ నెంబర్ ద్వారా నిన్ను ట్రాక్ చేసి పట్టుకోవడం మాత్రం కంప్లీట్గా జరుగుతుంది, మర్యాదగా మా డబ్బులు మాకు వేయని చెప్పి బెదిరిస్తే విత్ఇన్ 10 minutes వాడు మా మనీ మాకు అకౌంట్కి వేసి ఏమండి వేసేసాను, ఇంకా అసలు మాకు ఫోన్ చేయొద్దండి పద్దాకా తప్పైపోయింది, ఇంకొకసారి ఇలా యాడ్లు ఇచ్చి జనాలతో ఆడుకున్నారంటే మర్యాదగా ఉండదు అని చెప్పి బాగా తిట్టానన్నమాట. సో అప్పుడు మా మనీ మాకు వచ్చేసినాయి, ఇంకా హ్యాపీ. అప్పటి నుంచి ఇంకా నేను ఈ రోజు వరకు ఎలాంటి ప్యాకింగ్ జాబ్స్ కానీ ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ నేను ఏది నమ్మట్లేదండి. అండ్ ఇప్పటికీ నేను ఈనాడు పేపర్ చూస్తే ఖచ్చితంగా ఆ జాబ్ ఉంటుందన్నమాట, మళ్ళీ అదే జాబ్ అదే నెంబర్ మళ్ళీ. సో జనాలు పాపం అంటే వాళ్ళకి వస్తే 1000 రూపాయలు వచ్చినట్టే, రాకపో వాళ్ళకి యాడ్ ఎంత అయిందండి, మహా అయితే 500 or 400 అవుతుంది అంతే కదా, కానీ వాళ్ళకి వస్తే అలా 10 మంది దొరికిన రోజుకి ప్రపంచంలో మోసాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి.
జనాలు కూడా ఎక్కువ మోసపోవడానికే ఇష్టపడతారు, కానీ నిజంగా కష్టపడి పనిచేసుకోవడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించరు. జనాలు అట్లా తయారయ్యారనమాట. సో అట్లా ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, అండ్ రీసెంట్గా మన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ నేను ఛానల్లో చూశానన్నమాట, వాళ్ళిద్దరు కూడా 15 lakhs స్కామ్లో వాళ్ళు ఇరుక్కున్నారు. అసలు వాళ్ళు ఎలా నమ్మారో నాకు ఇప్పటికే అర్థం కాదు. నేను వాళ్ళ ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉంటాను. ఒక చిన్న బాబు కూడా ఉంటాడనమాట వాళ్ళకి, హైదరాబాద్ వాళ్ళది. సో ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వీడియో నేను ఫుల్గా చూశాను కంప్లీట్గా, అసలు ఇంత కూడా స్కిప్ చేయలేదు. ఎంత చక్కగా ట్రాక్ చేశారు, అసలు వాళ్ళు ట్రాక్ చేస్తున్నారని ఈజీగా అర్థమైపోయింది పాపం వాళ్ళకి. ఎందుకు అర్థం కాలేదు, 9,000 వాళ్ళు వేశారు, 9,000 నుంచి 15 lakhs వరకు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటూనే ఉన్నారు. పాపం ఏం చేస్తారు, 9,000 పెట్టారు, 9,000 వస్తాయనుకున్నారు, కానీ రాళ్ళ తర్వాత 9,000, 20,000, 50,000, 70,000, 100,000, 2 lakhs, 4 lakhs, 6 lakhs అట్లా పెడుతూనే ఉన్నారు. పాపం వాళ్ళని చూసి నాకు ఎంత జాలేసిందంటే అంత జాలేసింది. చాలా మంది తిడుతూ కమెంట్ పెట్టారు, ఎవరు ఏది ఊరికే మోసపోరండి, జీవితంలో ఒక అనుభవం వస్తుంది. ఆ అమ్మాయి ఒకటే చెప్పింది, వస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే పోతే ఒక అనుభవం అవుతుంది కదా అనుకున్నారు. కానీ వాళ్ళు ఇంత పెద్ద స్కామ్ ఇరుక్కుంటారు పాపం వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. సో అలా జరిగింది. నాకు కూడా సేమ్ వాట్సాప్కి ఒకరోజు అలాగే మెసేజ్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఇలా రివ్యూస్ ఇస్తే చాలు, ఫలానా హోటల్స్ నేమ్స్ మీకు మేము సెండ్ చేస్తాము, మీరు వాటిని క్లిక్ చేసి రివ్యూస్ ఇవ్వాలి, రివ్యూ ఇచ్చిన దానికి మీకు ఇంత అమౌంట్ అనేది మేము ఇస్తాము అది ఇది అని చెప్పి అన్నారు. సో ఓకే, జాబ్ ప్రాసెస్ ఎలాగా మాకు చెప్పండి, డీటెయిల్స్ పెట్టండి అని అడిగితే నేను వెంటనే నాకు టెలిగ్రామ్ లింక్ పెట్టి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వమని చెప్పింది. ఎప్పుడైతే వీళ్ళందరూ స్కామ్స్ ఎక్కువ జరిగాయన్ని టెలిగ్రామ్స్లోనేండి, టెలిగ్రామ్ యాప్ అనేది చాలా వరస్ట్ అనమాట, ఎందుకంటే వాళ్ళ నెంబర్స్ కూడా మనకి కనపడవు. టెలిగ్రామ్లో ఎక్కడ లేని స్కామ్స్ అని జరుగుతూ ఉంటాయి, అందుకే ఆ యాప్ని అసలు యూజే చేయను. జస్ట్ అలా డౌన్లోడ్ చేసి, కొన్ని నాకు బిజినెస్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గ్రూప్స్లో ఉండి అప్డేట్స్ వరకు నేను తీసుకుంటాను, జూమ్ లింక్స్ వరకు నేను తీసుకుంటాను. కొత్త ఏవైతే వస్తాయో జాబ్స్ పరంగా అసలు నేను క్లిక్ అనేది కూడా చేయను అనమాట. ఎప్పుడైతే నాకు టెలిగ్రామ్కి కనెక్ట్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వమందో అప్పుడే అర్థమైపోయింది నాకు ఇది ఫేక్, ఇంకా మనం ఈ అమ్మాయికి రిప్లై ఇవ్వకూడదని వెంటనే బ్లాక్ అనేది చేసేసానమాట. సో ఇట్లాంటివి నాకు చాలా వరకు వస్తున్నాయండి, ఎందుకంటే మన నెంబర్స్ చాలా వెబ్సైట్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, చాలా డేటాల్లో కూడా మన నెంబర్ ఉంటుంది. ఎవరెవరు ఏ టైప్ పీపుల్కి కనెక్ట్ చేయాలో ఆ టైప్ పీపుల్కే వాళ్ళు కనెక్ట్ చేస్తారనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకే కనెక్ట్ అయ్యేలా కూడా చూస్తారు. ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్గా వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని వాళ్ళు మిస్గైడ్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, యూట్యూబ్లో వచ్చే ప్యాకింగ్ జాబ్స్ కానీ, ఇలాంటి మిషన్ అమ్మి పెట్టి ఏదో చేసే జాబ్స్ కానీ ఇట్లాంటివి ఉంటే చూసారా, ప్యాకింగ్ జాబ్స్. జస్ట్ మీరు ప్యాక్ చేస్తే చాలు, ఇంట్లో కూర్చొనే ప్యాక్ చేయాలి, నెంబర్స్ ఇస్తారు, ఇంత ప్యాకేజ్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, ఐడికి డబ్బులు కట్టాలి, ఓకే మళ్ళీ మనకి ఈనాడు పేపర్స్ వేసి రిజిస్ట్రేషన్ కింద కట్టాలి, అండ్ 450 rupees మీరు మెయింటెనెన్స్కి కట్టాలి. ఇంకొంతమంది రికార్డ్ రైటింగ్లు అంటారు, అసలు ఆ రికార్డ్ రైటింగ్లు అనేది పెద్ద ఫేక్ అండి, అస్సలు నమ్మద్దు రికార్డ్ రైటింగ్లు. వాళ్ళు ఏదో చోట టప్పులు ఎతికి మళ్ళీ మనకి డబ్బులు ఎగ్గొట్టడానికి చూస్తారు అంటే తప్పితే ఫ్రీగా వాళ్ళు డబ్బులు అయితే ఇవ్వరనమాట. మీరు నిజంగా రికార్డు రాయాలనుకుంటే MBA స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి కాలేజీలకు వెళ్ళి మాట్లాడుకొని అలా మీరు రికార్డులు రాసుకొని డబ్బులు తీసుకోండి. అంతేగాని ఈ ఆన్లైన్లో కన్సల్టెన్సీ ద్వారా వచ్చే వాటిని మీరు అస్సలు నమ్మకొద్దు, అవన్నీ కూడా కంప్లీట్గా 100% ఫ్రాడ్ అండి. సో డబ్బులు అనేవి రావన్నమాట, చెప్పాను కదా ఫ్రీగా ఎవరు ఎవరికి డబ్బులు ఇవ్వరు, అలా ఇస్తే అది ఫ్రాడ్ అనే అర్థం. సో అది బాగా గుర్తుంచుకోండి, దయచేసి అలాంటివి నమ్మద్దు. పాప నాకు కూడా చాలా మంది లేడీస్ ఫోన్ చేసి, మేడం వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా ఉంటే చెప్పండి, మేడం నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమీ ఉండవండి, అయితే నెట్వర్క్ మార్కెటింగా, అయితే మార్కెటింగా, అయితే రియల్ ఎస్టేటా, ఇలా వీటికి సంబంధించి ట్రెడిషనల్ బిజినెస్ అయ్యే ఉంటాయి, కానీ కూర్చొని మీరు కంప్యూటర్లో జస్ట్ ఏదో చిన్న చిన్న యాడ్లు చూస్తే డబ్బులు వస్తాయని, అవి చూస్తే డబ్బులు వస్తాయని ఇట్లాంటివి మీరు అసలు నమ్మకండి, అలాంటివి అసలు ఉండవు. ఉన్నాయి, డబ్బులు వస్తాయన్న చెప్పిన వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పినట్టే అనమాట. సో ఇన్స్టాగ్రామ్స్లో కూడా చాలా మంది కొలాబరేషన్స్ చేసి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే ఫలానా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని ఫలానా నెంబర్లు పెడుతూ ఉంటారు, అవి కూడా ఫేకే. అవి కూడా నేను చాలా ట్రై చేశాను, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్సెస్, నాకు ఇన్ని ఉన్నాయి నా లైఫ్లో నా ఎక్స్పీరియన్సెస్, అలాంటివి నేను ఫేస్ చేసి 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 ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను అనమాట. సో అందుకే అలాంటివి అసలు నమ్మద్దు. నాలాగా ఏ ఆడపిల్లలు, ఏ ఆడవాళ్ళు, ఏ వైఫ్స్ అంటే ఎలాంటి మిగతా ఇల్లాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా మోసపోకూడదని ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారండి. సో నేను చాలా చూశాను, దయచేసి అవన్నీ నమ్మకండి. మీకు నిజంగా కష్టపడి ఒక రూపాయి సంపాదించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. రియల్ ఎస్టేట్లో
మంచిగా మీరు సంపాదించుకోవచ్చు, మంచి కమిషన్ వస్తుంది. కాకపోతే కష్టపడాలండి, కష్టపడకుండా ఏది రాదని చెప్పారు కదా. కాకపోతే మీరు ఇంట్లో ఉండే కష్టపడచ్చు, అది ఎలా కష్టపడాలి ఏంటి అనేది నేనే చెప్తా. అలా మీరు వర్క్ చేసుకుంటే మీకు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు మంచి ఆపర్చునిటీ అనేది ఇస్తాను. ఓకేనా? సో వీడియో అయితే ఇదండి, మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూసి మోసపోతున్నారో వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ, టేక్ కేర్.